హాయ్ అండి, వాళ్ళ వీడియోలో నేను పాలకోవా ఎలా చేయాలో చెప్పబోతున్నాను. నార్మల్గా కోవా అనగానే పాలను మరిగించి చేసేది గుర్తొస్తుంది, కానీ నేను ఇక్కడ పాలను విరగొట్టి పాలకోవా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి 1 లీటర్ పాలను తీసుకోండి. నేను ఇక్కడ 1 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. తర్వాత పాలను విరగొట్టడం కోసం 1 లెమన్ కట్ చేసి పెట్టుకోండి. ఈ లెమన్ స్క్వీజ్ చేసుకొని అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టుకోండి. డైరెక్ట్గా లెమన్ బదులు ఇలా వాటర్ కలిపిన లెమన్ అయితే బాగా విరుగుతుంది. పాలు పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెం లెమన్ వాటర్ వేస్తూ కలపండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి. మీకు పాలు అనేది కొంచెం కొంచెం విరగడం తెలుస్తుంది. మొత్తం విరిగేంత వరకు కొంచెం కొంచెం నిమ్మరసం వేసి కలపండి. తర్వాత ఒక బౌల్ పైన ఒక చిన్న క్లాత్ వేసి దీన్ని వడగట్టేసేయండి. మొత్తం ఇదంతా సపరేట్ అయిపోతుంది. కడ్డీలైనది మొత్తం సపరేట్ పక్కకు వచ్చేసేస్తుంది. వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలండి. ఇందులో కొంచెం కూల్ అయిన తర్వాత వాటర్ లేకుండా పిండేసేయండి మొత్తంగా. అదే బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని లెమన్ స్మెల్ పోవడం కోసం దీన్ని ఇంకొకసారి వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల లెమన్ స్మెల్ మొత్తం పోతుంది. ఇలా మొత్తం వాష్ చేసేసుకోండి. పొడి పొడిగా వచ్చేస్తుంది మొత్తము. దీన్ని మళ్ళీ ఒక క్లాత్లో వేసుకొని మొత్తం వాటర్ మొత్తం తీసేసేయండి. మొత్తం డ్రైగా అయిపోవాలి. వాటర్ ఏం లేకుండా చూసుకుంటేనే మనకు కవ్వ అనేది బాగా పలుకులు పలుకులుగా వస్తుందండి, పూస పూసగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి ఊరికే ఒక్కసారి జస్ట్ ఊరికే అలా తిప్పండి. అలా తిప్పడం వలన మనకు పూస పూసగా వస్తుంది. మిక్సీలో వేయని అవసరం లేదు అనుకుంటే చేత్తో అయినా జస్ట్ కొంచెం పొడి పొడిగా చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 1 టీ గ్లాస్ షుగర్ వేయండి. అలాగే 1 టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇది ఎంతవరకు కలపాలి అంటే లేత పాకం రావాలి. మనకు లేత పాకం అయితేనే చాలా బాగుంటుందండి. ఒకవేళ ముదురు పాకం వచ్చేసింది అంటే అది పళ్ళ కింద పడుతూ ఉంటుంది. అలా కాకుండా ముదురు పాకం లేకుండా లేత పాకం వచ్చేలాగా చెక్ చేసుకోండి. పాకం వచ్చిందా లేదా అని చెప్పి ఒక చిన్న ప్లేట్లో వేసుకొని చూడండి, తెలుస్తుంది. మనకు జస్ట్ ఊరికే ప్లేట్ పైన వేసినప్పుడు మన హ్యాండ్కి టచ్ అవుతూ అది దగ్గర దగ్గరగా మూవ్ అవ్వాలి. అలా మూవ్ అయితేనే లేత పాకం వచ్చినట్లు. ఇలా వచ్చిన స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోవా, ఆ కోవాను ఇందులో వేసేసేయండి. మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి బాగా మిక్స్ చేయండి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండడం వలన కోవా అనేది పూస పూసగా వస్తుంది. నార్మల్గా కోవా చేయాలి అంటే మనకు చాలా టైం పడుతుంది. పాలను మరిగించే దానికి నియర్లీ 1 అవర్ పడుతుందండి, 1 లీటర్ పాలైనా కూడా. కానీ మనం ఈ విధంగా చేసుకోవడం వలన చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం చేసుకోవచ్చు. చూడండి, ఇలా పూస పూసగా వస్తుంది. వచ్చిన తర్వాత అలానే కలుపుతూ ఉండండి. మొత్తం ఇది మొత్తం మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. మనం కలుపుతూ ఉండగా బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇది చాలా గట్టిగా ఉంటుందండి, మనం చేతితో పట్టుకుంటే కూడా చాలా హార్డ్గా ఉంటుంది. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. అలాగే 1-2 టీ గ్లాసెస్తో పాలను యాడ్ చేసుకోండి. ఇది చాలా గట్టిగా ఉంటుందని చెప్పాను కదా, మనం పాలు వేయడం వలన ఇది మెత్తబడుతుంది. ఇలా గట్టిగా అయిన తర్వాతనే మనం పాలను యాడ్ చేసుకోవాలి. పాలను యాడ్ చేసి కలుపుతూ ఉండండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మనం యాడ్ చేసిన పాలు మొత్తం ఇమిరిపోయేంత వరకు బాగా కలపండి. మీరు ఇంకా టేస్ట్ ఇంకొంచెం కావాలి అనుకున్నప్పుడు, మనం స్టార్టింగ్లో 1 కప్పే తీసుకున్నాం కదా షుగరు, ఇక్కడ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక నార్మల్ A4 షీట్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి బట్టర్ పేపర్ లాగా రెడీ చేసుకోండి. కోవాలో వేసిన పాలు మొత్తం విరిగిపోయిన తర్వాత ఆ మిక్స్చర్ని ఈ బట్టర్ పేపర్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు కావాలి అంటే ఇలా అయినా తినచ్చు, లేదంటే పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పీసెస్ చేయడం కోసం కవ్వ మొత్తాన్ని స్క్వేర్ షేప్లోకి చేసి పెట్టుకున్నాను.
తర్వాత కొన్ని కాజు తీసుకొని జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకోండి. దీనిపైన డెకరేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇలా కాజుతో గార్నిష్ చేసుకున్న తర్వాత మనం పేపర్ని క్లోజ్ చేసేసేసి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచామంటే బాగా గట్టిగా అవుతుందండి. తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఇది. చూడండి, లోపల కూడా మొత్తం పూస పూసగా ఉంది. ఇంట్లోనే పన్నీర్తో ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.